టీడీపీలో జనసేన కోవత్తులు సంచలనం. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, ఎవరిని నమ్మలేని పరిస్థితి. పార్టీ అధినేత పక్కనే ఉంటే ఆ అధినేతకే గోతులు తవ్విన వారు ఎందరో భారతదేశ రాజకీయాల్లో ఉన్నారు, ఏపీలోనూ అంతే. సో ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఏపీ అధికార పార్టీలోనూ కనిపిస్తోందా? టీడీపీలో చంద్రబాబుకు భజన చేస్తున్న బృందంలో ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న వారు ఉన్నారా? పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కోవత్తులు టీడీపీలో పెరుగుతున్నారా అనే సందేహాలు ఇప్పుడు రాజకీయ తెరపైకి వస్తూ ఉన్నాయి. విషయంలోకి వెళితే నిన్న మొన్నటి వరకు టీడీపీ జనసేనలో మిత్రపక్షాలుగా చలామణి అయ్యాయి. అంతెందుకు, 2014లో చంద్రబాబును అధికారంలోకి తెచ్చింది తానేనని పలుమార్లు జనసేనని పవన్ బహిరంగంగానే చెప్పుకొచ్చారు. 2014లో టీడీపీ బీజేపీల గెలుపు కోసం తాను ప్రచారం చేస్తానని వెల్లడించారు. ఇది కూడా నిజమే కదా? అయితే ఇటీవల ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జరగాల్సిన సమరంపై ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. లేకపోయి ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ఎన్నో కలలు కనింది. చంద్రబాబు కూడా దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా జనసేన టీడీపీకి దూరమైంది. జనసేన టీడీపీ విషయంలో ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం వెనుక చాలా సందేహాలు, వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, అధినేత ఆలోచనలు, ప్రభుత్వంలోని లోటుపాట్లు, జరుగుతున్న అవినీతి వ్యవహారాలు వంటివి ఎప్పటికప్పుడు పవన్కు చేరిపోతున్నాయని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై చంద్రబాబు కూడా తర్జన భర్జన పడుతున్నారు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ నుంచి తమ పార్టీలోకి జంప్ చేసిన నేతలు ఇప్పుడు పవన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన భావిస్తున్నారు. పైకి మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ తెరచాటుగా మాత్రం వారు పవన్కు అనుకూలంగా చక్రం తిప్పుతున్నారని చంద్రబాబు సైతం కాస్త టెన్షన్గానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి విషయంలో చాలా నిఘా పెడుతున్నారట. అయినా చేరాల్సిన విషయాలన్నీ బయటకు వెళ్ళిపోతున్నట్లు కూడా టాక్. తన పార్టీలోని చాలామంది పవన్ కళ్యాణ్తో టచ్లో ఉన్నారని చంద్రబాబు పార్టీలో తన సన్నిహితులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని సంచలన ప్రకటన చేశాడు. అంతేకాదు అలా టచ్లో ఉన్న వారి సంఖ్య దాదాపు 40 మంది అంటూ బాంబు పేల్చారు. ఆ తర్వాత ఆ ప్రచారాన్ని జనసేన కార్యకర్తలు మరింత ముమ్మరం చేశారు. వాళ్ళెవరో చెప్పం కానీ టచ్లో ఉన్నారని వీరు ప్రకటించారు. అదంతా మైండ్ గేమ్ అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో నిజంగానే తెలుగుదేశం నుంచి జనసేన వైపునకు జంపింగ్లు గట్టిగానే ఉంటాయని స్పష్టమవుతోంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కూడా చాలామంది జంప్ చేశారు. ప్రత్యేకించి తెలుగుదేశంలోని కాపు లీడర్లు అటువైపు వెళ్లారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. చిత్రంగా నాడు ప్రజారాజ్యం వైపు వెళ్లిన కాపు నేతలంతా ఇప్పుడు మళ్లీ టీడీపీలోనే ఉన్నారు. అప్పుడు టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదనే భావనతో వాళ్లంతా ప్రజారాజ్యం వైపు వెళ్లారు. ఇప్పుడు కూడా టీడీపీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మళ్లీ వాళ్లంతా జంప్ చేయవచ్చునని తెలుస్తోంది. తన పార్టీలో ఎవరెవరు పవన్తో టచ్లో ఉన్నారో కూడా చంద్రబాబుకు తెలిసినని సమాచారం. అయితే వారెవరిని తనే బయటకు పంపించే పరిస్థితుల్లో మాత్రం చంద్రబాబు లేకపోవడం గమనార్హం. ఇదే జరిగితే మరింత వ్యతిరేకత మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. మరి అపరచాణిక్యుడు ఏం చేస్తారో చూడాలి.